ఎంతటి వాడవైతే నాయన, ఎంతటి వాడవైతే ఈశ్వరుని ప్రత్యక్షము చేసుకుని రాక్షస కులమును ధన్యమార్చిన నిన్ను పెంచుడు చే దంభాసురుడును, నీకు విద్యలు చెప్పుడు చే నేను చరితార్థులమైతే నాయన, చరితార్థులమైతే. ముందుగా నన్ను నమస్కరింపరండి గురుదేవ. బాల్యము నుండి గుణవతి యొక్క కన్య వధువుగా లభించును. నన్ను నిరుత్సాహపరచుటకు మాత్రమే సరిపోయింది. కళ్యాణం అట కళ్యాణము అది కావాలని నేను కోరితున్నా. జలంధర, పెద్దలము మేముండగా నీవై కోరవలసిన అవసరం ఏమున్నది నాయన? జలంధర, నీ తండ్రి దంభాసురుడు కోరుట చేతను, గురుదేవుడు శుక్రాచార్యుల వారు ఆజ్ఞాపించుట చేతను నా కుమార్తెకు బృందను హృదయపూర్వకముగా నీకు సమర్పించుకొని ఆనందంతో ఆనందించుటకు నేను ముచ్చటపడుచున్నాను. అమరావతి సింహాసనముకు చింతామణి భద్రపీఠమును అధిష్ఠించి అతడి దేవతలనల్ల తరిమి వచ్చి దేవలోకమున రాక్షసులతో నింపి క్రమక్రమముగా సర్వలోకై రాజుపత్యము వహించి శాసించుటనై వెలుగొంత చూచు నాకు ఈ పెండ్లి తగని. మార్చుకొనడు మీ అభిప్రాయం? నీ తండ్రిను నేను మిత్రులమని నీ వెలుగుదు. ఆ నియ్యమును వియ్యముగా మార్చుకున్నటకు మేము ముచ్చట పడుచుండా. ఈ కాలనేమి మారించినంతటి వారికి కుమారుడు మాత్రమే కాక రావణాసురునకు, సముద్రునకు, ప్రతిభావంతులకు, మరెందరకు ప్రీతి పాత్రుడు మిత్రుడు, నాకు అభిమానించదగు శిష్యుడు, ఇతని మామగా పొందిన భాగ్యమును త్రోసిపుచ్చకు. పెద్దల మాటలని మోమాట పడి సమర్వోత్సాహమును పోవడం నచ్చుకున్నంతటి తెలివి మారిన వాడు వాడి చాలు. నీ విడివిడి జ్ఞాన ప్రదర్శనము నీకన్న మహావీరులను, వరప్రభావ ప్రభావ బాధ్యతలను, మేధావులను మేమెరుగుదము. లోకమును జయించడం ఎన్న కేవలము వాచాలతో మాత్రమే కాదు, ఒక్క విషయము గుర్తించుకునము, దేవతలు నీకేదైనా అపకారం మరొక్కరు పూర్వమే దేవలోకంపై దండెత్తునకు దాడి తలుపునకు మేము అంగీకరింపము. ఆ విషయం అటుంచుము. నీ మేలు కోరి నీ తండ్రి ప్రార్థన చేయితని కుమార్తెకు తులసిని నీకు వివాహము చేయ నిర్ణయించింది. ఇది నా ఆజ్ఞ, బాధను అవివేకము మేమేమి ముహూర్తము నిర్ణయించము.
మత్తుగా పడి ఉండాలి స్వామి. ఇలాంటి సమయంలో అది బొత్తిగా కుదరలేదు కానీ స్వామి. వివాహ మండపంలో ప్రవేశించింది మధు, మా జలంధర మహారాజు. తులసీదేవి యొక్క కన్నెత్తి చూడలేదు కదా, ఈ దంపతులు ఇద్దరు ఒక శలకా కోరికలాగా ఉంటారట. మహాబల విధి బలీయమైనది. ఏం చెప్పగలను? ఏది కాదు నాయన, విధి బలీయమైనది. ఏమి బలీయమైనదా? సరే స్వామి, వస్త స్వామి. కొమ్ము సమయమును కేటాయించినాడు తులసి జలంధరులు నూతన దంపతులు వచ్చాడు. వారిని ఆశీర్వదింపు. అంతటి మీ శిష్యులకు నా ఆశీర్వచనం ఎంత కానీ మీ అభిప్రాయం నేను కాదని కల్ నారద మునీంద్రులకు నమస్కరింపు. వాణి పదాల జాడలంబడి వడిగా గమించి సుఖమునే
అవును మహాత్మ, ఈశ్వర సమారణాలు నీవుండదని ఇరువురును ఇట్లు ఆశీర్వదించు భాగ్యము నాకు కలిగింది. అయ్యను విధిని అనుసరించి కదా మన వాక్కులు. ఇది ఈమె కావాలని నేను చేసిన అపరాధము కాదు. గురుదేవా, మీ ఉపదేశములు ఇంకా చాలింపడు. జనతర, తొందర చెందకు. జరిగిన అపరాధము బుద్ధిపూర్వకమైనది కాదు. కేవలము చేయజారినందుకే బాధపడు అభిమాన వదిని మరింత బాధ పెట్టుట తగదు. మీ సమర్థింపులు ఇంకా కట్టి పెట్టడు. జనతర, మా ఆగ్రహమును కదలించుచుంటివి. ఆగ్రహం కలిగించితని తెలిసి చేసినను తెలియక చేసినను దోషము దోషమే కదా. దానికి వారు నన్ను శిక్షించుట న్యాయమే. కావున మీరు వారిపై ఆగ్రహం స్వామి. నాచే శిక్షడు ఉండటకు కూడా నీ అనర్హురాలి. మున్ముందు నా కనుల ఎదుట నుండి దూరముగా పొమ్ము. నా కుమార్తె ఎడము గాభవించుట న్యాయమేనా? చక్కని న్యాయం కాక అన్యాయమే అయినను నీవు చేయగలిగేది. తులసీదేవిని సమీపించి ఆమెను సంతోషింపజేయి. అది జన్మంలో జరిగిన పని. అసలు ఆ ధూత్రురాలు నా భార్యయే కాదు. బ్రహ్మకైనను వాక్కు చాలదు. తులసి ప్రాతివ్రత్య ప్రభావమే నీ ప్రాణములు రక్షింపగలదని ఆ ప్రభావమే లేని నాడు నీకు తప్పదు కీడు. మరొక మాట, మాటి మాటికి దేవతలతో యుద్ధము 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 అని ఘోషిస్తున్నావు. దేవతలు ఏదైనా పొరపాటు చేయక మునిపే దేవతలకు పోయి నీ వెడలితవా? నీకు మిగిలినది బలలిక కానుపరుచిన ఎట్టి చెట్టుకైనా పదలము తప్పదు. జలంధర, గోరంతలు పండంతలు చేసి ఏలమ్మ మెట్లు బాధలు నెత్తువు.
ముసలివాడవైన చచ్చుడుకు వినేది అని సాహసమును మెచ్చుకోవలసి ఉన్నది. సరే నీ శక్తి ఏమి కానిము? నిన్ను చూచడానికి దశకు రాకూడదు. అట్లు చెప్పి పంపివేయ నన్ను ధిక్కరించట. నన్ను చూచుటకైనను రావలదు అని నా నోటితో నీకు ఎట్లు చెప్పగలను? ఈ విషయం తెలిసిన అమ్మ అమ్మ ఎంతగా దుఃఖించను కదా. కంద కూతురి చేతిలో కాలమేమి కడతేనన్న అపవాదు నాకు రాబోయేదా? నా చేతిలో పూలమా పడినట్లు చేసి నా స్వామికి ఆగ్రహం కల్పించి ఆ శిక్ష నా పుట్టింటికి బృందా తులసి నా బంగారు తల్లి, నీ అమాయక జీవితం నేనే నాశనమరుచి తిని తల్లి, నేనే నాశనమరుచి. అయ్యో నాన్నగారు, నేను చేసిన తప్పిన మనకు మీకిట్టి పాటలు సంబంధించినది నేను బాధ నందు చుట్టులే కానీ నిరంతర ఆనందమును కలకలలాడుచు లక్ష్మీ వదనమును ధిక్కరించు నీము సదా కన్నీటితో నాని వాడి ముడతలు తేరినట్లు నేనే చేసి తిరి తల్లి, నేనే చేసి కొంగొత్త విలుపులు ప్రసారం నీ వదన సీమను ఇప్పుడు ఆవరించి ఉన్న ఈ కారు చీకట్లను నిన్ను కన్న కఠినప్పుడు నేనే సృష్టించి తిరి తల్లి, నేనే సృష్టించి తిరి. అమ్మా వెళ్ళి తల్లి, ఇషంతగా మాయకురాలు అవుతుంది గర్వము చేయము గర్వము చేయడు. ఆ జలంధరుడు జలంధరుడు రావణాసురాదుల కన్నా గొప్పవాడు కాదులే. నిన్ను మన పురమునకు గొప్పపోయి తక్షణమే నేను లంక కాగి రావణ కుంభకర్ణ విభీషణులను నా తండ్రి యొక్క మారీచాసు బాహులను వెంటకొని వచ్చి వాని గర్వం ఎప్పుడు అదిగిపోగలనట్లు అదిగించి వానిచే నీ బాధలు మాట్లాడుచున్నాను. Thank you.
అనుభవరహితములైన నీ మాటలు అనంతదాయ తగు వారి చే వీని గర్వం అలిగించి వీనికి బుద్ధి వచ్చినట్లు చేసి ఎదప నిన్ను అత్త వారికి పంపు. అప్పుడు నీవు సుఖితో కాలమున్నంతవరకు జీవం ఉండవు, మరి కొద్ది కాలం ఉండి చనిపోవనప్పుడు సుఖించి చచ్చిననేమి, దుఃఖించి చచ్చిననేమి. ఎంత కష్టమైనా నా పత సన్నిధిలో సంతోషంగా జీవించు. ధర్మ మార్గమున ఎంతటి కష్టమైనను భరించి సంతృప్తిగా జీవించు. చూడు, మీరు నా ప్రేమను చెప్తున్నాను. నిజ నివాసమునకే నేను ఇప్పుడు ఇచ్చి పోవటే కాక కనీసము నీ క్షేమములు కూడా తెలుసుకుంటకు ప్రయత్నించవలని నీ బుద్ధితో అండి మాట కాదు తల్లి. ఇది ఆ దుర్మార్గుడు Thank you.
చెప్పినా